వదిలేసి తూ అని ఉంచి వెళ్ళిపోతాం. ఇది మాత్రం సత్యం. అలా నన్నేం చేయడు నా బావ, అలా నన్నేం చేయడు నా బావ. నేను కూడా అదే అనుకున్నా, నేను కూడా అదే అనుకుంటేనే నువ్వు నాకు ఇంతలా చెప్పేసి ముఖం మీద చెప్పేసి వెళ్ళిపోతున్నావు కదా. అలా నీ బావ చేయడానికి ఏమైనా రుజువు ఉందా? ప్రూఫ్ పెడతావా? చూసి కాల్ చేసి నా పెళ్లికి రా, నా పెళ్లికి రా. ఓకే, నా రేంజ్ నా పెళ్లికి వచ్చి జస్ట్ పెళ్లి ఒక్క నిమిషం పెళ్ళి అని అంటున్నావు కదా, పెళ్లి తర్వాత నిన్ను వదిలేయడానికి ఏమైనా గ్యారెంటీ ఉందా? ఏమి ఇస్తావు గ్యారెంటీ? చూపిస్తా. ఊ అంటే అబ్రాడ్? అబ్రాడ్ ఏముంది అబ్రాడ్ లో? నా లైఫ్ సెటిల్ అయిపోద్ది ఇక్కడ. కష్టపడేది నేను అబ్రాడ్ లో సెటిల్ అవుతే హ్యాపీగా ఫైన్ అవుతా. ఒకటి గుర్తు పెట్టుకో, ఒక నిమిషం, నా పెళ్లి టాపిక్ వచ్చింది కదా, నా పెళ్లికి వచ్చినప్పుడు గిఫ్ట్ ఇవ్వగ, ఎందుకంటే నువ్వు తక్కువ రేంజ్ లో గిఫ్ట్ ఇస్తే నా ఫ్యామిలీ నవ్వులు తిరుగుతారు. చాలా జోక్ ఫన్ గా ఉంటది ఓకేనా, చాలా జోక్ ఫన్ గా ఉంటది ఓకేనా. ముందుకొస్తే మురిపించనా అందమంతా అర్పించనా. ఒకవేళ నేను వచ్చి ఒక నీ అసలు నీ పెళ్లికి నా ముఖం, నీ అసలు నా ముఖం నీ పెళ్లి అసలు చూపెట్టాను కూడా చూపెట్టాను. చూపించు మాక. నువ్వేమంటున్నావు ఇంకా గిఫ్ట్ అంటున్నావు? ఓకే ఓకే, నేను ప్రేమించిన అమ్మాయి కదా, నేను ప్రేమించిన అమ్మాయి కదా. లాస్ట్ అండ్ ఫైనల్ గా చూడాలి అనే ఉద్దేశంతో వచ్చి నేను ఏదో చిన్న గిఫ్ట్ ఇచ్చినా ఆ గిఫ్ట్ నీకు ప్రతి రోజు చంపుతుంది. అస్సలు అవసరం లేదు. ఆయన నీ నా గేట్ దాటి లోపలికి రానియాలి కదా ఫస్ట్. ఎందుకు ఎవరు రానియారు? ఎవరు రానియారు అంటే నాకు తక్కువ క్యాస్ట్ ఉందని నన్ను లోపలికి రానియారు. అవును, మేము పెడితే మీరు తినేవాళ్ళు, అర్థమవుతుందా? మేము జాలు చూపిస్తేనే మీరు ఉన్నవాళ్ళు. అది గుర్తు పెట్టుకో ఎప్పుడన్నా లైఫ్ లో. నేను జస్ట్ టైం పాస్ కోసం చేసిన నిమిషం. నువ్వు జస్ట్ నేను పెడితేనే మీరు తినేవాళ్ళని అంటున్నావు కదా. ఒక మళ్ళీ అప్పుడు నాతో ఎగ్జామ్ రాసినప్పుడు నాతో నుంచి చదువుకున్నప్పుడు అలాంటివి ఏం గుర్తు రాలేవా? ఒక్క నిమిషం, నువ్వు అంటున్నావు చూడు, మేము తక్కువ క్యాస్ట్ లో మేము బిచ్చేయాలని, తక్కువ క్యాస్ట్ లో మేము బిచ్చేయాలని. ఒకప్పుడు నువ్వు బిచ్చగట్టేది, నా దగ్గరకు వచ్చి చదువుకొని ర్యాంక్ తెచ్చుకున్న దానివి నువ్వు కాళ్ళ కింద. ఓకేనా? రైట్. ఇప్పుడు నా కాళ్ళ కింద? అయ్యో, నువ్వు జస్ట్ నువ్వు డబ్బు స్టేటస్ తోటి నువ్వు నీ కాళ్ళ కింద అంటున్నావు, నేను నా నాలెడ్జ్ తోటి నా కాళ్ళ కింద అంటున్నావు. సాధించి చూపించు. చూపెడతా, చూపించు. అర్థమవుతుందా? నా ప్రేమని చిలుకన తీసి పడేస్తున్నావు కదా. నేను తీసేస్తా, నాకు నువ్వు అవసరం లేదు. ఎందుకంటే నాకు లగ్జరీ లైఫ్ ఉంది, నా కార్స్ ఉన్నాయి, నా ఫ్యామిలీ ఫుల్ రీచ్, నాకు ఫుల్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, పక్కన ఇంకా అపార్ట్మెంట్ లేదు. ఇంకా ఒక్క ఇన్సూరెన్స్ ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే నీ డబ్బు మొత్తం పోతాను. ఎంత నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఎన్ని కోట్లు వస్తుంది కదా తెలుసా, మనం ఒక కోట్ పోద్దేమో అంతే. నువ్వు చచ్చిపోయేటప్పుడు నీ కోట్లు ఆశ రాదు, ఈ విధంగా బావగారు కూడా రాడు. నువ్వు ఎట్లా చెప్తా నా బావ రాడు? నువ్వు నాయన నా బావ, అంత బావ నువ్వు నాయన నా బావ, అంత బావ. నేను నువ్వు నా వైఫ్ అనుకున్నా కాబట్టి నీతో లైఫ్ షేర్ చేసుకున్నా, కానీ నువ్వు నా ప్రేమ చీప తీసి పడేసినావు కదా, దాన్ని ఇంకోటి నువ్వు అంటే బావా అప్పుడు అప్పుడు అంటున్నావు కదా. ఏదో ఒక రోజు నీ బావ కూడా నిన్ను వదిలేసి నువ్వు ఇప్పుడు నా ప్రేమను ఎట్లా చీప్ గా తీసి పడేస్తున్నావు, అట్లనే నీ బావ కూడా నేను అట్లనే వాడుకొని చీప్ తీసి వదిలేకపోతే ఏదో ఒక రోజు మన విషయం మీ బావకు తెలియదా? బుక్లో రాసుకో, బుక్లో రాసుకొని అన్ని కలలు కను, బుక్లో రాసుకొని అన్ని కలలు కను. నీతో మాట్లాడి నాకు టైం వేస్ట్ నేను చేసుకున్నాను. యాక్చువల్లీ నాకు గోల్డ్ తీసుకుంటా మా పేరెంట్స్ వెళ్తున్నారు, సో నాకు ఎంగేజ్మెంట్ కి నువ్వు ఎప్పుడు నీ లైఫ్ లో చూసుండవు, ఏడు వారాల నగలంట చూసావా, దానికి డబల్ తీసుకుంటున్నాను నా పేరెంట్స్ నాకు. సో నీ టైం వేస్ట్ కానీ నీతో మాట్లాడదాం నాకు ఇష్టం లేదు. సో నా తరఫున చేతన కావాలా చెప్పు, ఇస్తా, దాంతో బతికే అంతే. మీ తరపు నుంచి నాకు ఏమొద్దు, మీ తరపు నుంచి నా ప్రేమ నాకు ఇస్తే చాలు, మీ తరపు నుంచి నా ప్రేమ నాకు ఇస్తే చాలు. ప్రేమ తొక్క తోటగారు అన్ని వేస్ట్, నువ్వు నా రేంజ్ కి సరిపోవు. సో నీ రేంజ్ కి సరిపోయే అమ్మాయి, నీ క్యాష్ కి వచ్చాను అమ్మాయి, నువ్వు పెళ్లి చేసుకో అంతే, అర్థమవుతుందా? అట్లా ఉండి నీ లైఫ్ నువ్వు చూసుకో, గో టు హెల్. ఏదైనా చేపట్టుకుంటున్నా, నీ క్యాష్ ఎక్కడ, నువ్వు టచ్ చేసావా? ఆ విషయం నా తమ్ముడు తెలిసిన ముక్కలు ముక్కలు అడుగుతారు, గుర్తుపెట్టుకో, ముక్కలు ముక్కలు అడుగుతారు, గుర్తుపెట్టుకో. మేము నలుగురిని నలిపేసినాం, నడిచేసినాం, మేము నవాబ్గిరి వేసేసినాం, బ్రేక్ వేసినాం. ఇప్పటికి జోక్ చేసింది చాలు, ఇప్పటికి జోక్ చేసింది చాలు. అంటే నవ్వు వస్తుందా నీకు? నేను జోక్ చేశానా?
ఇప్పటికి జోక్ చేసిన చాలు, ఇప్పటికైనా కలిసి మెలిసి మంచిగా ఉన్నాం ప్లీజ్, ఎందుకు ఇంతలా నన్ను ఏడిపిస్తున్నావు? జోక్ బాగుంది, ఇప్పుడు నీ సీరియస్ గానే మాట్లాడా. నువ్వు నీ క్యాస్ట్ మొత్తం నాకు చెప్పు కింద అర్థమవుతున్నా, నీ క్యాస్ట్ నేను ఇప్పుడు ఏమంటే క్యాస్ట్ క్యాస్ట్ అని తీయకు, నాకు అసలు ఎలానో అనిపిస్తుంది ఒకప్పుడు మనం కలిసి చదువుకున్నాం, కలిసి తిరిగినప్పుడు అదేం రాలేవు క్యాష్ అనేటివి. నువ్వు చదువు చదువు అంటున్నావు కదా, ఎంత కాలం చెప్పు, ఇచ్చి పడుతుంది చెక్కు రాయన క్యాష్ ఇవ్వనా? నా ప్రేమ నువ్వు డబ్బుతో కొనలేవు, డబ్బులు ఎవడో బతకలేడు, డబ్బులు ఎవడో బతకలేడు. నువ్వు కూడా డబ్బులు అయితే బతకలేవు, గుర్తుపెట్టుకో లైఫ్ లో. డబ్బులు లేకుండా ప్రేమ ఉంటే చాలు, ఆ ప్రేమ ఏమైనా ముద్ద పెడుతుందా? నువ్వు రోడ్డు మీద కష్టపడి వస్తేనే నువ్వు నా రూపాయి పెట్టగలవు. నువ్వు నా దగ్గరికి రా, అదో అయినా నువ్వు నా దగ్గరికి వచ్చే రేంజ్ నీకు కాదు, అర్థమవుతుందా? ప్లీజ్ రేంజ్ గింజ చాలానే మాట్లాడుతున్నావు, ఓకే కానీ ఇప్పటికి ఏదో అయింది ప్లీజ్, ఇప్పటికి జోక్ చేయకు. గో టు హెల్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎట్లానో రిజర్వేషన్స్ లో గ్రూప్ వన్స్ గ్రూప్ టూస్ అని ఉంటాయి కదా, అవి వెళ్ళి రాసుకొని పాస్ అర్థమవుతుందా? గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని నీ లెవెల్ కి నువ్వు బతుకో, అదే నీ లెవెల్ కి నువ్వు బతుకో. అంటే నువ్వేమంటు క్యాస్ట్ ప్లస్ నీ రేంజ్ నా కాల కింద అంటున్నావు? నా కాల కిందే, నా కాల కిందే, నా కాల కిందే, నా కాల కిందే. హిప్ గబ్ 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 గడబడ నేను చేసేస్తా, సచ్ 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 సర్కిట్ నేను చేసేస్తా. నీ రేంజ్ కాల కింద అంటున్నావు కదా, తర్వాత ఫ్యూచర్ లో నీకు నేను నీ ముంగట ఉంచుట ఇవేందో నా స్థాయి ఏందో, నువ్వు నా కాల దగ్గరికి కూడా రాలేవు. అలాంటి స్థాయిలో ఉంటా నేను, అలాంటి స్థాయిలో నేను ఉంటా, అలాంటి స్టైల్లో నేను ఉంటా. ఓకే, నేను ఏందో నేను ప్రూవ్ చేసా, ఓకేనా? ప్రూవ్ చేసుకో, టైం వేస్ట్ చేసుకోమాక, బెంగళూరు దిగమాక, నాకు ఆల్రెడీ చాలా పనులు ఉన్నాయి. ఓకే, ఏ నీకు ఒక్కసారి నీకు చెప్తే అర్థం కదా, నాకు టైం లేట్ అవుతుంది, నీ వల్ల నేను టైం వేస్ట్ చేసుకోను, అర్థమవుతుందా? రోజా నేను ఇంతలా బతిమాలుతున్నా, రోజా నువ్వు ఎందుకు ఇస్తా అర్థం ఎందుకు చేసుకుంటలేవు రోజా? అసలు నా ప్రేమ నీకు అంతలా చీప్ అనిపిస్తుందా నీకు? అంటే నీకు స్టిల్ ఇప్పటికి నేను బతి మాలుతున్నందుకు నువ్వు నాకు ఇట్లాంటి ఆశలు చూపెడుతున్నావా? నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు, చెక్ రాసి ఇవ్వనా? నువ్వు అంటే డబ్బు అది స్టేటస్ డబ్బు నువ్వు అని మాట్లాడక, అవన్నీ వేస్ట్ ఆఫ్ థింగ్స్. నువ్వు కూడా ఒక వేస్ట్ ఆఫ్ థింగ్, నువ్వు కూడా ఒక వేస్ట్ ఆఫ్ థింగ్. ఇప్పుడు ఏంది నీకు ఇంతలా బతి మాలుతున్నందుకు నన్ను ఇప్పుడు ఇట్లాంటి క్యారెక్టర్ చూసా, అర్థమవుతుందా? నీకు ఇంత చెప్పి నీకు అర్థం కదా, అరే మీరు మోకన చాలా తక్కువ, అర్థమవుతుందా? మీ బతుక్కి ఎట్లాంటి అమ్మాయి వస్తుందో అట్లాంటి అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకో. నువ్వు ఇప్పుడా నేను టైం పాస్, నువ్వు టైం పాస్ అని ఉండు, అర్థమవుతుందా? నువ్వు ఇప్పుడా నేను టైం పాస్, నువ్వు టైం పాస్ అని ఉండు, అర్థమవుతుందా? అంటే ఇప్పుడు నా ప్రేమ చీపతి పడేసి నన్ను వచ్చేస్తున్నావు అనమాట. అవును, ప్రేమ నువ్వు పేరు పెట్టుకున్నావు, నేను అమర్చుకోవాలి, నేను దానికి పేరు పెట్టుకున్నా. సర్లే, జాగ్రత్తగా ఉండు, ఉన్న వాటితో అయినా బాగుండి, ఆయనకి మోసం చేయకుండా ప్లీజ్, నాకు అది ఉండు కాదు. నువ్వు ఎక్కడున్నా నాకు హ్యాపీనెస్ కావాలి బస్, నువ్వు ఎక్కడున్నా నాకు హ్యాపీనెస్ కావాలి బస్. ప్రేమించిన అమ్మాయి ఎక్కడున్నా హ్యాపీనెస్ హ్యాపీగా ఉండాలి అనే ఉద్దేశం నాది, ప్రేమించిన వారికి వదిలేసి వెళ్ళిపోవాలన్న ఆలోచన నీది, ఓకేనా? చెప్పు, నీ చెత్తలా నాకు అవసరం, నీ బతుకు నా కింద చెప్పు.